ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలేనండి, పిచ్చిదాన్ని కదా, పిచ్చి మాటలే. కొడుకు మీద ఆశలు పెట్టుకున్న పిచ్చిదాన్ని కదండి, పిచ్చిదాన్ని కదా. మధురా, పిచ్చి మాటలే. భయపడకు మధురా, భయపడకు. అటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. పిచ్చి మాటలేనండి. పద, పడుకుంది కానీ. ఎస్, అలా చేసే ఛాన్స్ ఉంది. గీత ద్వారా మేము రుక్మిణి అక్క ఫ్రెండ్ని కలవబోతున్నామని తెలిసి ఎవరైనా గీతను బెదిరించి ఉండొచ్చు. అందువల్ల మా ఫోన్ ఆన్సర్ చేయడం ఇష్టం లేక గీత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. డి అంతా స్విచ్ ఆఫ్లోనే పెట్టినా తనకు వచ్చిన ఇంపార్టెంట్ కాల్స్ చూసుకోవడం కోసం ఖచ్చితంగా గీత నైట్ టైం ఫోన్ ఆన్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫోన్ చేస్తే లక్కీగా ఫోన్ రింగ్ అవ్వచ్చు. గీతకి నా నెంబర్ తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. గీతను ఎలా కలవాలో, గీత ద్వారా రుక్మిణి యొక్క ఫ్రెండ్ని ఎలా కలవాలో అర్థం కావట్లేదు. బావ గురించి తెలుసుకోవడానికి ఎన్ని దారుల్లో ప్రయత్నిస్తున్నానో నీకు తెలీదు. ఎప్పటికప్పుడు దారి దొరికినట్టే ఉంటుంది, చివరి నిమిషంలో ఆ దారి మూసుకుపోతుంది. అయినా సరే తెలుసుకుంటాను, బావ గురించి తెలుసుకుంటాను. పండుకి న్యాయం చేస్తాను. ఇదిగోండి మేడం ట్యాబ్లెట్. ఇంతలో ఎక్కడికి వెళ్ళుంటారు మేడం? మీరెందుకు లేచారు మేడం? నేను తెచ్చి ఇచ్చేదాన్ని కదా మంచినీళ్ళు. రాధా, నువ్వు మరీ నన్ను పేషెంట్ని చేసేస్తున్నావు. నాకు బాగానే ఉంది కదమ్మా. మీరు బాగానే ఉన్నా పూర్తిగా నీరసం తగ్గే వరకు, ఒంట్లో కొంచెం శక్తి వచ్చే వరకు మీరు రెస్ట్ తీసుకోవాలి. శక్తి నా ఎదురుగా ఉంటే కొత్తగా నాకు శక్తి వచ్చేదేంటమ్మా? ఆ అంటే నువ్వే నా శక్తివి తల్లి. నువ్విలా ఎదురుగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఏదో తెలియని శక్తి వచ్చి నీరసం అంతా తగ్గిపోతుంది. మేడం, మీరు నన్ను మరీ మోసేస్తున్నారు. ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి. ఏంటి కొత్త పెళ్ళికూతురా, దిష్టి తగిలిందా ఏంటి? ఇలా అడ్డం పడ్డా? దిష్టి లేదు, నీ మొహం లేదు. ఎలా ఉందాంటి ఇప్పుడు? బాగానే ఉందమ్మా. రాధ పక్కన ఉండేసరికి సగం నీరసం తగ్గింది, ఇప్పుడు మిమ్మల్ని చూసేసరికి మిగతా సగం కూడా తగ్గిపోయింది. అయితే మా అమ్మాయిని మీ ఇంట్లో ఉంచేసుకోవే. అటు రాధని ఇటు మా అమ్మాయిని చూస్తూ ఉంటే నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటావు. కూర్చోండి మేడం, కూర్చోండి, కూర్చో.
మేడం కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. వద్దొద్దు, అలాంటివేం వద్దు ఇప్పుడు. రాధ, సంయుక్తకి మన ఇల్లంతా చూపించు. చూపించాల్సిన అవసరం లేదు మేడం. తన ఇల్లు చూపించమంటాను, చూపించడానికి ఇంట్లోకి తీసుకొచ్చాను, అంతే. అంటే ఆల్రెడీ సంయుక్త గారు మొన్నొచ్చినప్పుడు మీ ఇల్లు చూసేశారు మేడం.